అలాగే ప్రేమభావ ప్రేమాభిమానాలు కూడా అటువంటివే. మన కల్చర్ కానివ్వండి, అంతా కూడా ఎక్కడ చూసినా అక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు అటు ఇటు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ అంతా బాగా కలిసిపోయి ఒక కుటుంబంలాగా అందరూ ఉన్నారు అక్కడ. సరే, ఈ సినిమా బాగా ఆడాలి కారు నాడున అంటే ట్రై చేస్తున్నా కన్నడ మాట్లాడడానికి, ఏదో రాసుకు ఇచ్చారు. కారునాడిన యువ కారునాడిన యువరాజ శివన్న నన్ను కారునాడిన తెలుగు నాడిన యువరత్న స్వాగత కొరవే అంటే స్వాగతిస్తున్నాను వాళ్ళని. యాద జన్మద యావద జన్మద పుణ్య యావద జన్మద పుణ్యత ఏమో నంబిబ్బరు అంటే మేమిద్దరం నంబిబ్బరు దేవత మానుషవ దేవత మానుషరా అంటే దేవత దేవుళ్ళకి సమానులైన ఆ తండ్రికి బిడ్డలుగా పుట్టాము. అలాగే ఈ యొక్క కళమ్మ తల్లికి కూడా మేము సేవలు అందిస్తున్నాము. అలాగే అదే అంటే గలేదు కలకు మీరది సహోదర సంబంధ బిబ్బరద్దు అని మేమిద్దరం అన్నదమ్ముల్లాగా మా సంబంధం. సరే బ్రదర్, ఇంద కన్నడ జన ఇష్టమట ఇంద వేద సినిమా వన్ను ఇల్లి నమ్మ జన ఇష్టపడతారు, ప్రీతి నేడతారు ఎందు ఆశిస్తూ తిని తప్పకుండా ఈ సినిమా ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఆడుతుంది. అంటే నేను ఎప్పుడు అంటుంటాను, మంచి సినిమాకి ఎప్పుడు ఒక భాషా భేదం కానీ ఆడమగ తేడా కానీ లేకపోతే పండది పాపరాది పట్టుగుడుపులు కానీ దానికి దారిద్రాది తారతమ్యంలో కానీ లేకపోతే అభిమాన దురభిమానులన్న తేడాలు ఉండదు. మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు. ఇవాళ సినిమా ఎలా అయిందంటే, ఒక పాన్ ఇండియా ఏ భాష సినిమా అయినా మంచి సినిమా వస్తే అది పాన్ ఇండియా సినిమా రేంజ్కి అందరూ ఆదరిస్తున్నారు సినిమాల్ని. అటువంటి డెఫినెట్గా ఈ పిక్చర్ కూడా కేవలం అటు కన్నడలో పెద్ద విజయం సాధించింది. అదే కాకుండా ఇక్కడ తెలుగులో అటు తమిళ్లో అన్ని భాషల్లో కూడా సినిమా రేపు 19 తెలుగులో విడుదలవుతుంది, తర్వాత అన్ని భాషల్లో కూడా రాబోతుంది సినిమా. తప్పకుండా ఒక మంచి పాన్ ఇండియా సినిమా అవ్వాలని ఈ పిక్చర్ ఆపాల గోపాలాన్ని అరరించాలని అజరామరంగా చలనచిత్ర పరిశ్రమలో నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాలని చెప్పను, ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను నేను. అటువంటి అవకాశం నాకు దొరికింది ఇవాళ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం. సో దీంట్లో పాలు పంచుకున్నందుకు నా ఒక అన్నగా నా తమ్ముడికి అటు అక్కడ ఉన్నాడు రాఘవేంద్ర రాజ్కుమార్ కూడా రాఘవేంద్ర అతను ఆయనకి వాళ్ళ కుటుంబానికి ఎంతో కూడా మన మా కుటుంబానికి ఎంత సినిమా కుటుంబానికి మా కులానికి కూడా ఎప్పుడు అత కళామతల్లి ఆశీస్సులు ఉండాలని. ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలు మీరంతా ఒక మంచి సినిమాని మంచి సినిమా తీసాం, ఎప్పుడు విడుదలవుతుందా దాన్ని ఎలా ఆదరిస్తారు ప్రేక్షకులు అని ఎదురు చూస్తున్న సమయంలో అటు కన్నడ ప్రజలు ఆల్రెడీ సినిమాని హిట్ చేశారు సినిమాని. తప్పకుండా నేను అన్నట్టు తారతమ్యం లేదు కాబట్టి నేను చెప్పిన వాటిల్లో ఈ సినిమా అన్ని భాషల్లోనూ హిట్ అవుతుంది. సో మీరంతా కూడా హిట్ చేస్తే మంచి ఇంకా సినిమాలు ఇవ్వమని మా భుజం తట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్టు. సో చూడండి, మంచి సినిమాని చూశాను మనం, ట్రైలర్లు ఎంత అద్భుతంగా ఉందో. తప్పకుండా ఈ సినిమా ఘనవీంతం సాధిస్తుందని నా తమ్ముడికి అభినందనలు. ఆయన సొంత సినిమా కాబట్టి మా మరదలు గీతకి నా అలాగే ఇక్కడ పంపిణీదారులు రాధాకృష్ణకి మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన పంపిణీదారులందరూ కూడా బయ్యర్ రాధాకృష్ణ గారికి పంపిణీదారులందరికీ మిగతా పనిచేసిన వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాలబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలబాబు గారు. ఇందాక శివరాజ్ కుమార్ గారు చెప్పారు అంటే ఆయన అక్కడ ఒక పాట పాడారు, ఇప్పుడు మరి మీలో ఒకసారి మీరు పాడకపోతే ఎలా చెప్పండి మీరు ఇందాక నా